ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. భారతదేశం అంతటా కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ నవరాత్రి మహోత్సవాలు. నవరాత్రి అనగానే మనకు గుర్తుకు వచ్చేది అమ్మవారి యొక్క వివిధ రూపాలు, ఆ రూపాలకు చేసే వివిధ అలంకరణలు, ఆ రూపాలలో అమ్మవారికి ధరింపజేసే వస్త్రాలు, అలాగే ఆ 9 రోజులు ఆ తల్లికి మనం సమర్పించే వివిధ రకాలైన నైవేద్యాలు. అమ్మవారి యొక్క వివిధ రూపాలు, ఆ అలంకరణలు ఆయా ఆలయాల యొక్క సంప్రదాయాలను బట్టి ఉంటాయి. వాటిని నేను నా తదుపరి వీడియోలలో వివరిస్తాను. ఈ వీడియోలో అమ్మవారి అలంకారాలను విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై ఏ విధంగా చేస్తారో క్లుప్తంగా వివరిస్తూ, ఆ రోజున సమర్పించవలసిన నైవేద్యాలను గురించి ప్రస్తావించదలుచుకున్నాను. అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి, ఏ రోజున ఏ నైవేద్యాలు సమర్పించాలి అనేది ఏ శాస్త్రంలోనూ చెప్పబడి లేదు. నైవేద్యాలు సమర్పించడంలో మనం ముఖ్యంగా చూసుకోవలసింది ఏమిటి అంటే, మన ఆరోగ్యానికి మేలు కలిగించే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా అమ్మవారికి నివేదించి, అమ్మవారికి సమర్పించి, భక్తితో పూజించి, అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు ఆ నైవేద్యం మీద ప్రసరించిన తరువాత వాటిని గనం మనం స్వీకరించినట్లయితే ఆ తల్లి యొక్క కరుణాకటాక్షాలు మన మీద పూర్తిగా ప్రసరిస్తాయి. కాబట్టి ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో అర్చించుకోండి, చక్కటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించండి, వాటిని భక్తితో స్వీకరించండి, ఆ జగన్మాత యొక్క కరుణాకటాక్షాలకు పూర్తిగా పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నవరాత్రులలో మొదటి రోజు అనగా సెప్టెంబర్ 29, 2019 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఆ జగన్మాతకు జరిపే అలంకారం శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. ఆ రోజు ఆమెకు స్వర్ణ కవచాన్ని ధరింపజేస్తారు. అయితే మనం ఇంట్లో జరుపుకునే పూజలో బంగారు వర్ణం గల చీరను ఆ తల్లికి ధరింపచేయాలి. నైవేద్యాలుగా నెయ్యి, పానకం, వడపప్పు, కట్టుపొంగల్, సొజ్జ అప్పాలు సమర్పించవచ్చు. రెండవ రోజున అంటే సెప్టెంబర్ 30, 2019 ఆశ్వయుజ శుద్ధ విధి నాడు తల్లికి జరుపబడే అలంకారం శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి. ఆ రోజు ఆమెకు లేత గులాబీ రంగు వస్త్రాన్ని ధరింపజేస్తారు. నైవేద్యాలుగా చక్కెరతో పరమాన్నం, జీలకర్ర అన్నం సమర్పించవచ్చు. మూడవ రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ అక్టోబర్ 1, 2019 నాడు అమ్మవారికి జరుపబడే అలంకారం శ్రీ గాయత్రీదేవి. ఆ రోజు జగన్మాతకు నారింజవర్ణం చీరను ధరింపజేస్తారు. వివిధ కాయగూరలతో కలిపి చేసిన అన్నం కదంబాన్ని, పెసరపప్పు పాయసాన్ని నివేదించవచ్చు. అక్టోబర్ 2, 2019 ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఆ రోజు ఆమెకు గంధం రంగు చీర ధరింపజేస్తారు. నైవేద్యాలుగా గోధుమ హల్వా, దద్దోజనం సమర్పించవచ్చు. ఆశ్వయుజ శుద్ధ పంచమి అక్టోబర్ 3, 2019 నాడు అమ్మవారి అలంకారం శ్రీ లలితాత్రిపుర సుందరీదేవి. ఆ రోజు తల్లికి బంగారు వర్ణం చీర ధరింపజేసి కొబ్బరి అన్నం, పాయసం నైవేద్యాలుగా సమర్పించవచ్చు. ఆరవ రోజు అక్టోబర్ 4, 2019 ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఆ తల్లి మనకు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది. ఆమెకు గులాబీ వర్ణం చీర ధరింపజేసి చక్కెర పొంగలి, అల్లంగారెలు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఏడవ రోజు అక్టోబర్ 5, 2019 ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు అమ్మవారి అలంకారం శ్రీ సరస్వతీదేవి. ఆ తల్లికి తెలుపు వర్ణం చీర ధరింపజేసి సగుబియ్యం, పరమాన్నం, గుగ్గిళ్లను నైవేద్యంగా సమర్పించవచ్చు. ఎనిమిదవ రోజు అక్టోబర్ 6, 2019 ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఆ తల్లికి ఆ రోజు ముదురు ఎరుపు వర్ణం చీర ధరింపజేసి
చింతపండు పులిహోర పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించవచ్చు. 9వ రోజు అక్టోబర్ 7, 2019 ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు జగన్మాత శ్రీ మహిషాసుర మర్దని అవతారం దాలుస్తుంది. ఆ రోజు తల్లికి గోధుమ వర్ణం క్షీర ధరింపజేసి పెసరపప్పు అన్నం అంటే ముద్గాన్నం రవకేసరి పానకం నైవేద్యాలుగా సమర్పించవచ్చు. ఇక అమ్మవారి యుద్ధ విజయాలను సంకేతించే విజయదశమి అక్టోబర్ 8, 2019వ తేదీన ఆ తల్లిని శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు. ఆమెకు ఆ రోజు ఆకుపచ్చ వర్ణం చీర ధరింపజేసి నిమ్మకాయ పులిహోర రవ్వ లడ్డు నైవేద్యాలుగా సమర్పించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.